హాయ్ అండి వెల్కమ్ టు అనంత రుచులు నేను మీ చందు అండి ఇవాళ మీకు రెసిపీ ఏం చూపించట్లేదండి మనము ఇంట్లోనే న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది ఫస్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నేను ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి నేను కేరళ నుంచి తెప్పించుకున్నాను ఆయిల్ కాసేపు హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మెంతులు వేసుకోవాలి ఇప్పుడు మందార ఆకులు వేస్తున్నానండి ఇవి మందారం ఆకులు ఆ తర్వాత మందారం పూలు వేసుకోవాలి పూలు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు రెడ్ అయితే బెటరు ఇక్కడ నేను ఐదు మందార పూలు వేసానండి తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఆ తర్వాత గోరెంటాకు అన్నీ వేసి బాగా కలపాలండి బాగా కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనము హీట్ చేసుకోవాలి ఆయిల్ని ఈ ఆయిల్ని బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చండి యాక్చువల్లీ నేను టూ లీటర్స్ వరకు చేస్తాను మీకు చూపించాలని హాఫ్ లీటర్ చూపిస్తున్నాను టూ లీటర్స్ స్టోర్ చేసి పెట్టుకుంటానండి రెగ్యులర్గా యూస్ చేస్తాను ఇంకా ఇందులోకి ఉసిరకాయల్ని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి ఇందులోకి వేసి మరిగించి పెట్టుకోవాలండి అది అన్సీజన్ కదా ఇప్పుడు ఉసిరకాయలు నాకు దొరకలేదు అందుకనే మీకు చూపించలేదు ఉసిరకాయలు కూడా వేస్తే చాలా బాగుంటుంది బ్లాక్గా వస్తుంది అనమాట హెయిర్ ఉసిరకాయలు అంటే ఆమ్లా తెలుసు కదండి మీరు తయారు చేసుకునేప్పుడు ఉసిరకాయల పేస్టు కంపల్సరీ వేసుకొని చేసుకోండి రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఆకులు పూలు అన్నీ కూడా డ్రై అయిపోయినాయి కదా దీనిలో ఉన్న సారం అంతా కూడా మనకి ఇప్పుడు ఆయిల్లోకి వచ్చేసి ఉంటుందన్నమాట ఆయిల్ మనం హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ బాగా బలంగా తయారైపోతుంది గ్రోత్ బాగా వస్తుంది మనకి ఇంకా హెయిర్ ఫాలింగ్ అవ్వకోకుండా కూడా ఉంటుందన్నమాట జనరల్గా లేడీస్కి డెలివరీస్ తర్వాత హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుందండి అలా ఉన్నప్పుడు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందండి ఆయిల్ రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు చల్లారినిచ్చి తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము చూడండి ఆయిల్ కలర్ ఎంత చేంజ్ అయిందో స్టార్టింగ్లో ఎల్లో కలర్లో ఉండింది మనం తీసుకున్న ఆయిల్ ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేసింది చూసారా ఆయిల్ రెడీ అయిపోయింది దీన్ని క్యాప్ పెట్టి స్టోర్ చేసుకోవాలి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్